గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ కేఎస్. మా బాబు గుండు కొట్టామని చెప్పి వీడియో అప్లోడ్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. దాని తర్వాత బాబుకి చెవులు కుడుతున్నాము. కొంతమంది కుడతారు, కొంతమంది కుట్టరు అనమాట. సో మా ఇంట్లో అయితే చెవులు కుడతాము, వెరీ ఎమోషనల్. నేను అప్పుడైతే ఏడ్చలేదు, సో చాలా కంట్రోల్ చేసుకున్నా. కానీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడ్చాను అనమాట. సో చాలా ఎమోషనల్ అయ్యాను, బికాస్ దట్ రిద్దిన్ కూడా నాతో లేడు ఇప్పుడు, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో అది ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. సో వాడు లేడు అండ్ చెవులు కుట్టినప్పుడు అక్కడే వదిలిపెట్టేసి వచ్చాము. సో చాలా అటాచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు సడన్గా వదిలిపెట్టేసరికి చాలా ఎమోషనల్ అయిపోయాను, అవన్నీ గుర్తొచ్చేసింది. మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. సో వెరీ ఎమోషనల్. కానీ వాడు మాత్రం చాలా 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 స్ట్రాంగ్ ఫెలో. సో మేము ఎలాగో అనుకున్నాం, ఎలాగో అయింది. చాలా ఎమోషనల్ అవుతారు అనుకున్నా, కానీ కుట్టినప్పుడే కొంచెం ఎమోషనల్ అయ్యాడు. బట్ దాని తర్వాత అంతా చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాడు. నిజంగా మాకైతే చాలా గట్స్ లేవు, అసలు వాడు తెప్పించాడు గట్స్ అయితే. సో వాళ్ళ నాన్న అయితే లోపల లోపల ఏడ్చాడు అనమాట. సరిపోయింది కదా, సరిపోయింది అందరు మాట్లాడిస్తాయి గుంపులో. సరే సరే సరే, అందరూ పక్కల యాపకం చూస్తారు. అయిపోయింది బయట ఏమన్నా ఉన్నా దాన్ని లేదు, లోపలికి అది లోపలికి అది. సరే 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 సరే, అంతే రాదు మామూలు. అరే బొమ్మ ఇప్పుడు
ఊరికి సాంగ్ అప్పుడు ఎలాగో కళ్ళు మూసుకున్నాను వాడికి చోలు కుట్టేటప్పుడు చూడకూడదు అని చెప్పి చాలా కంట్రోల్ చేసుకున్నా. బట్ నౌ ఐ కాంట్ కంట్రోల్ అన్నమాట. నేను వీడియో ఎడిట్ చేయాలంటే కంపల్సరీ చూడాలి. అప్పటికి కూడా నేను చాలా ఎమోషనల్ అయిపోయాను, సో అవ్వట్లేదు అన్నమాట. సో దాని తర్వాత ఎలాగో చోలు అయిపోయింది, ఇంకొక నార్మల్ అయిపోయాడు. దాని తర్వాత అందరూ ఏమేమి తీసుకొచ్చారు, ఇంకా దిష్టి అన్ని ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. ఇంకా వాళ్ళ అత్త అయితే రింగ్ తెచ్చింది వాడికి. వాళ్ళ అత్త కూడా ఎమోషనల్ అయింది, దూరంగా నిలిచేసుకుంది అన్నమాట. సో ఎవరైనా ఎమోషనల్ అవుతారు కదా, సో అదన్నమాట. కొన్ని కొన్ని మూమెంట్స్ ఎమోషనల్ అయినా సరే, అవుతామని తెలిసినా సరే కంపల్సరీ చేస్తాము. అది ప్రాసెస్ అంటారా లేకపోతే ఇంకేమని అంటారో తెలీదు. జస్ట్ 1 మినిట్ పెయిన్ లేకపోతే 2 డేస్ పెయిన్కి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే వన్ డే పెయిన్ అనిపిస్తే చాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం, అలా థాట్స్ వస్తాయి అన్నమాట. సో ఇదైతే ప్రాసెస్. దీని తర్వాత మేము టెంపుల్కి వెళ్తాం, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. సో బాబుకి ఎప్పటి నుంచో నేను అక్కడ మొక్కుకున్నాను అన్నమాట. సో నాకు ఒక మొక్కు ఉంది అమ్మవారికి, సో అది ఎలాగో నేను ఇప్పుడు తీర్చేసుకున్నాను. ఇది టెంపుల్ వ్యూ అండ్ టెంపుల్ గురించి చెప్పడానికి లేదా టెంపుల్ చూపించడానికి ఇప్పుడు చాలా మారిపోయింది. అక్కడ కెమెరా అలో లేదు, ఫోన్స్ అలో లేదు. అండ్ సండే అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే అసలు చెప్పలేను, చాలా ఉంటారన్నమాట. సో అందుకే నేను ఈ వీడియోలో చూపించలేదు, బికాస్ నాకు ఈ వీడియో కూడా లెంగ్త్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో టెంపుల్ గురించి డీటెయిల్గా నేను చూపిస్తాను, డీటెయిల్గా చెప్తాను. అది కూడా నేను ప్రీవియస్ బాబు రాకముందు నేను వీడియో తీశాను, అప్పటి నుంచి అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ కరెక్ట్ సిచ్యువేషన్ అండ్ నెక్స్ట్ టైం వెళ్తే మంచి డెవలప్మెంట్ అన్నీ చాలా జరిగిందన్నమాట. సో అన్నీ చూపిద్దామని చెప్పి నేను వెయిట్ చేశాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ అయితే అనిపించింది నాకు. సో నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా నాకు అస్సలు కుదరలేదు వీడియో తీయడానికి టెంపుల్ దగ్గర, బికాస్ అలా కూడా లేదన్నమాట. ఒకప్పుడు అలా లేవు, నా చిన్నప్పటి నుంచి టెంపుల్ చూస్తున్నా అలా లేదు, ఇప్పుడు చాలా మారిపోయింది. సో నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను టెంపుల్ వ్యూ అండ్ టెంపుల్ గురించి మొత్తం చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో నా ఫ్యామిలీతో ఏం జరిగింది, ఫంక్షన్ రోజు ఏం జరిగింది మాత్రమే చూపిస్తున్నా, చూసేయండి. మా పెరటి జామ్ చెట్టు నాకేమన్నా కెమెరా.
వాళ్ళు చెప్తే మా వాడు అమ్మ మీద అలిగాడనమాట. సో ఇంత పెయిన్ నాకు తెప్పిస్తావా, ఇలా ఏడిపిస్తావా అని చెప్పి చాలా డల్ అయిపోయాడు. నిద్ర వస్తుంది బికాస్ పెయిన్ అండ్ నిద్ర కూడా వస్తుంది. మార్నింగ్ లేచాడు. సో దాని తర్వాత టెంపుల్కి నీకు బొచ్చు వచ్చింది, మాకు రాలేలే వాళ్ళ తాత ఈజీగా తప్పించుకున్నాడు. చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట. పాప చోలు కుట్టేటప్పుడే రాలేదు అని వెంట్రుకలు తీసేటప్పుడు కూడా తను ఏడుస్తుంటే తినే డాడీ ఎమోషనల్ అయిపోయాడు. సో అందుకే బాబు కుట్టేటప్పుడు కూడా రాలేదు, ఇంటి దగ్గర ఉండిపోయాడు. చూస్తే ఇంకా ఏడ్చేస్తాడు, చాలా ఎమోషనల్ అయిపోతుంది. వాళ్ళు ఏడుస్తుంటే ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట, పిల్లల్ని ఏడిపిస్తున్నారు మీరు అని చెప్పి. సో అందుకే ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర మాట్లాడేసుకున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము, ఇక్కడ మ్యాకెట్ కూడా కట్ చేసామన్నమాట. సో దాని తర్వాత ఫుడ్ అంతా రెడీ అయింది. రితిన్కి ఫుడ్ తినిపిస్తున్నా, ఫస్ట్ టైం వెంట్రుకలు తీసిన తర్వాతే నాన్ వెజ్ అనేది తింటారు. సో నాన్ వెజ్ స్టార్ట్ చేశాడు మా వాడు. సో ఆ రోజు బాగా తిన్నాడు. రాజ్వేత కూడా ఫుల్గా తినేసింది, అదైతే గుండు కొట్టిన నెక్స్ట్ మినిటే తినేసింది అనమాట ఫుల్గా. సో ఎప్పుడెప్పుడు ఆన్ వెయిట్ చేస్తున్నారు వీళ్ళైతే, ఫుల్గా లాగిచ్చేసారు. ఇంకా అందరూ ఒక్కొక్కరు రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. ఇంకా అంటే భోజనాలు అన్నీ పెడుతున్నాం అనమాట. కొంతమంది టెంపుల్కి వచ్చారు, కొంతమంది రాలేదు. సో భోజనాలు పెడుతున్నారు. నేనైతే బాబుకి ఫుడ్ తినిపిస్తున్నాను కార్లో కూర్చొని. సో బయట వేడి చంపేస్తుంది, అందుకే కార్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నాం కొంతసేపు. చూడు బొక్కలు లేవు, బొక్కలు లేవు. సంగతి తినేస్తావు ఆల్రెడీ నువ్వు దాంట్లో అదే బొక్క ఉండు. ఎందుకు సొన్నా దాన్ని అన్ని పెట్టావు? చాలా బక్కగా ఉన్నట్టు దీని లావు ఎక్కడ నేను పెట్టినా? ఏది ఒక మనిషికి అన్ని పెడితే వీళ్ళంతా ఏం చేయాలి? పాప సరిపోదు. అయినా కూడా అయినా సాటిస్ఫై లేదంట, సంగతి లేదంట. దాని నిజం అన్ని ముక్కలు తింటే ఉండవా? అన్ని ముక్కలు తింటే ఉండవా? బొక్క అన్ని పిప్పెంకున్నాడు కదా బాడీలో, కండ పిస్ అసలు లేదు. రా పెడతాను రా. అవును అది కరెక్ట్, కండలేదు. వీడు దగ్గర ఎవర్రా వీడు? తలకాయ ఎత్తురా. ఇంతవరకు ఇంతవరకు నా ఛానల్లో నువ్వు కనిపించనే లేదురా నీకి. ఇంతవరకు నాకు ఏంది ఇంత వేడిలో స్వెటరా? రే అవి మా బావిరా రే, యాడీపినా నీకు స్వెట్స్ సరే గుడ్డక్క.
కనిపిస్తానమ్మా, కనిపిస్తానా? ముక్కలు కనపడలేదా? ఏరే దానికి అది ముక్కే కదా, అది కనపడలేదంట. గుండె ఎట్లున్నారు? చెప్పు మామా. బాగుండదు, సూపర్. నీకు ఎట్లా అనిపించింది? నీకు రితిన్ గుండ్లు ఎట్లున్నారు? నీకు రితిన్ గుండ్లు ఎట్లున్నారు? రితిన్ గుండు బాగుంది, రితిన్ గుండు బాగుంది, బాయ్ గుండు బాగుంది, సూపర్ అమ్మా. చెప్పు నితిన్ గుండ్లు ఎట్లా ఉన్నాడు? సూపర్ గా ఉన్నాడు. నీకు నితిన్ ఫంక్షన్ బాగా సూపర్ గా జరిగింది మా. రాగి ముద్ద సంగటి, మటన్ పులుసు సూపర్. నితిన్ గుండ్లు ఎట్లున్నాడు? నితిన్ గుండ్లు ఎట్లున్నాడు? నితిన్ రామ్ గుండె ఎట్లుంది? గుండ్లు ఎట్లున్నాడు? గుండె ఎట్లుంది కాదు, చెప్పలేదు అతా. గుడ్ గర్ల్. పోయి పిల్లాడు మేడం. నితిన్ గుండ్లు ఎట్లున్నాడు? నీకు నన్నగానే ఉన్నాడు. ఎన్నో వాడు నిజంగా తెలుసా? గ్రేడ్ వాడు, వాడు ఏడ్చుకున్నా వాడు. ఎట్లున్నాడు? సూపర్ గా సూపర్. ఫైనల్గా ఫంక్షన్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, అందరూ ఇంటికి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా లాస్ట్లో అందరు రివ్యూస్ అడిగింది మా ఇతయ్యి. సో వెళ్ళి రితిన్ క్యూ గుండెలో ఎలా ఉన్నాడో అడుగు అంటే గుండె ఎలా ఉంది, గుండె ఎలా ఉంది అని చెప్పి అడిగింది అందరినీ. ప్లస్ ఒక్కొక్కరు మూడ్ అయితే అందరు అలసిపోయి ఉన్నారు. ప్లస్ దట్టు కొంతమంది వెళ్ళే వాళ్ళని పంపిస్తూ ఉన్నారు, కొంతమంది బిజీగా ఉన్నారనమాట. ఆ టైంలో అడిగింది అది, దాని అడిగే క్వశ్చన్ కూడా అర్థం కాలేదనమాట. గుండె ఎలా ఉన్నాడంటే అర్థం కాలేదు. సో దాని తర్వాత ఇది మేము బోయికొండ, నేను చెప్పాను కదా ఫేమస్ టెంపుల్ అని చెప్పి, బోయికొండ అనమాట. ఇక్కడ ముందు ఉన్నట్లు బిఫోర్ 10 ఇయర్స్ బ్యాక్ ఆర్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న టెంపుల్ అయితే కాదు. చాలా చాలా చేంజ్ అయింది, చాలా ఫేమస్ అయిపోయింది. సో ఇక్కడ ఎక్కువ డిన్నర్స్ పెట్టుకుంటారు అమ్మవారికి మొక్కుకొని, అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. సో అన్నీ నేను డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారి గురించి చెప్తాను. ఇదైతే అమ్మవారి గుడి కింద రూమ్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. ఇక్కడ రూమ్స్ చాలా రీజనబుల్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ ఆర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం అలా ఉంటుంది అనమాట. నియర్లో ఉన్నా కూడా కాల్ చేసి మాకు రూమ్స్ కావాలని బుక్ చేస్తే రూమ్స్ అనేది మనకు అలాట్ చేస్తారనమాట. దాని తర్వాత అక్కడే మనకి ఏదైనా కావాల్సిన వచ్చిన సామాన్లు, కుకింగ్ సామాన్లు అన్నీ అవైలబుల్ ఉంటాయి, చాలా రీజనబుల్ ఉంటాయి. సో ఒక్కసారి నియర్లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఇలా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో డిన్నర్ పెట్టుకోవాలి, అమ్మవారి దగ్గర కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తున్నాను. చాలా 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 బాగుంది. ముందులా లేదు ఇది, నేను చూడలా వాడు ముట్టి. ఏ నా పొజిషన్ లో కూర్చుంటానాడా? రితిన్, రితిన్ చూడనా? రితిన్ అట్లా జూమ్ చేసి ముందుకు రండి. ఆల్రెడీ ఐ యామ్ జూమ్. ఏ చు, ఏ చిచ్చి చిచ్చి, ఏ నో.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. మా గుండు బంగారం ఎలా ఉన్నాడో చెప్పండి. బాయ్. వర్షం పడుతుంది. బాయ్.